నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. తెలిసిన వారి పనేనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న యాజమానులు. తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం. ప్రచారానికి సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖలో పైప్ బాంబ్ అమర్చిన మావోయిస్టులు, అప్రమత్తమైన పోలీసులు. మౌలాలి కళ్ళు కాంపౌండ్ లో గొడవ, ఒకరు మృతి. ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేక్ ఆఫ్ అయిన 45 నిమిషాల తర్వాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడ్డట్లు గుర్తించడంతో పైలట్ తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని దింపారు. బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు కూడా ఈ విమానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో పలు ప్రాంతాల్లో రోడ్ షోల ద్వారా ఆయన ప్రచారం చేస్తారు. దీనిలో భాగంగా మధ్యాహ్నం 2:45 ఆయన కూకట్పల్లి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్ షోలో నిర్వహిస్తారు. ప్రజా గర్జనతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకువెళ్లిన చంద్రబాబు వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండే విధంగా పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రోడ్ షోలు, 3D ప్రచారంపై హామీల వర్షం కురిపించబోతున్నాడు. శనివారం సాయంత్రం మల్కాజ్గిరి నుంచి బాబు ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. 13న చేవెళ్ల, 14న నల్గొండ, 15వ తేదీన తూర్పు గోదావరిలో బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాడు. 13వ తేదీ నుంచే బాబు హైటెక్నాలజీతో 3D ప్రచారం చేయబోతున్నారు. 13వ తేదీన సీమాంధ్రలోని 20 చిన్న బహిరంగ సభల్లో ఒకేసారి ప్రసంగం చేస్తారు. ఇందుకోసం 20 కంటైనర్లను రంగంలోకి దింపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఈ 2 రాష్ట్రాల్లోనూ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు చంద్రబాబు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ, బెల్ట్ షాపుల రద్దు లాంటి హామీలతో పాటు తెలంగాణ కృష్ణా జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. జగ్గారిపేటలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో దుండగులు బాంబు అమర్చారు. బెదిరింపు ఫోన్ కాల్తో అప్రమత్తమైన పోలీసులు పైప్ బాంబును నిర్వీర్యం చేశారు. బాంబు పేలుంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని అంటున్నారు. మావోయిస్టుల పేరుతో తమకు ఫోన్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గారిపేటలో గ్యాస్ గోడౌన్ పక్కనే హై ఎక్స్ప్లోజివ్ పైప్ బాంబు లభించడం సంచలనం సృష్టించింది. జగ్గారిపేటలోని జై సంతోషి గ్యాస్ గోడౌన్లో బాంబు ఉందంటూ ఈ నెల 7న గోడౌన్ యాజమాని మూర్తికి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గోడౌన్ను, కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినా బాంబు ఆచూకీ తెలియలేదు. అయితే గోడౌన్లో బాంబు ఉందంటూ ఎస్ఐ శ్రీనుకు గురువారం, శుక్రవారం కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఎస్ఐ మరోసారి ఉదయం నుంచి తన సిబ్బందితో గోడౌన్ చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్ సుమారు గంటల పాటు తనిఖీ చేసిన అనంతరం గోడౌన్ పక్కన కారు పార్కింగ్ సమీపంలో ఉన్న పొదల్లో బాంబును గుర్తించారు. 3 గంటల పాటు శ్రమించి దాన్ని నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 1 కిలో అమ్మోనియా నైట్రేట్, 250 గ్రాముల జిలిటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను 12 అంగుళాల పైపులో ఉంచి దానికి సేఫ్టీ ఫీజును ఏర్పాటు చేసి ఈ బాంబును తయారు చేశారు. ఇది పూర్తిగా నాన్ ఎలక్ట్రికల్ డిటోనేట్. టౌన్ పరిధిలో ఉన్నటువంటి
ఇండియన్ గ్యాస్ కంపెనీ ఆవరణంలో ఒక బాంబు పెట్టాము అని చెప్పేసి ఫోన్ సమాచారం రావడం జరిగింది. వెంటనే ఆ సమాచారంపై నేను మా సిబ్బందితో ఆ ప్లేస్ విజిట్ చేసేసరికి ఇండియన్ గ్యాస్ కంపెనీ ఆవరణంలో గ్యాస్ కంపెనీకి చెందిన ఒక స్థలంలో చెట్ల కింద ఒక బాంబు లాంటిది మేము కనుగొనడం జరిగింది. ఫోన్ చేసిన వ్యక్తి కూడా మేము మావేశ్లో అక్కడ గ్యాస్ కంపెనీ ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము బాంబు పెట్టాం అనేది చెప్పడం జరిగింది. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన 3 బస్సులను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. ఆపి ఉన్న బస్సులను దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 3 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే బస్సులు పూర్తిగా దగ్ధమవడంతో స్కూల్ యాజమాన్యానికి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. శారీరక దృఢత్వానికి ఈ కాలంలో వ్యాయామం ఎంతో అవసరమని మాజీ జాతీయ హాకీ క్రీడాకారుడు నదీముద్దీన్ సూచించారు. 18వ అవర్స్ ఫిట్నెస్ స్టూడియో వార్షికోత్సవానికి నదీముద్దీన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం చేయడం వలన ఆరోగ్య అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. Sadi Geeta is an Indian sprinter who in your work. Otherwise, people will get injuries because you are going to handle with different type of people. People with diabetes, people with heart problems, people with blood pressure. వాళ్ళకి మీరు కరెక్ట్గా గైడ్ చేయాలంటే యూ నీడ్ టు నో ద నాలెడ్జ్ ఆఫ్ న్యూట్రిషన్. యూ హ్యావ్ టు హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. యూ నీడ్ టు హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్స్. సో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ కోర్స్ ఆల్సో హియర్. సో ఆల్ ద బెస్ట్ టు రాజు యాదవ్ అండ్ మరిన్ని అప్డేట్స్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.